अयोध्या राम मंदिर निर्माण में प्रति भागस्वामुलु कावालनी बीजेपी जिला प्रधान कार्यदर्शि रेड्डी वेणुगोपी अन्नारु। వేములవాడ పట్టణ బీజేపీ కార్యవర్గ సమావేశానికి గోపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా గోపి పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు। రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా ఉంటామని అన్నారు। రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సారథ్యంలో జిల్లా అధ్యక్షులు రామకృష్ణ నాయకత్వంలో జిల్లాలోని నాయకులు కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని తెలిపారు। కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు 12వ వార్డు కౌన్సిలర్ రామతీర్థపు కృష్ణవేణి హరీష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ 20వ వార్డు కౌన్సిలర్ ముప్పిడి సునంద, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోల కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు। పట్టణ కార్యవర్గ సమావేశాన్ని ఈ రోజు విమలవాడ పట్టణంలో నిర్వహించుకోవడం జరిగింది। పార్టీ కార్యచరణ బూత్ కమిటీల నిర్వహణ రానున్న రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పార్టీ చేయవలసినటువంటి పోరాటాలను దిశా నిర్దేశం చేసుకొని ఇక్కడ చర్చించుకోవడం జరిగింది। రానున్న రోజుల్లో రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపి బండి సంజయ్ గారి నాయకత్వంలో అదే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ గారి అధ్యక్షతన పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేసే విధంగా కార్యకర్తలను సిద్ధం చేయడం జరిగింది। రానున్న రోజుల్లో 2023 లో బీజేపీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కార్యకర్తలను సన్నద్ధం చేస్తూ ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ముఖ్యంగా గడిచిన 10 నెలల నుంచి ఎమ్మెల్యే గారు లేకపోవడం, ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఏ విధంగా మనము ప్రజల్లోకి తీసుకెళ్లాలనే విషయాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక సమస్యల మీద అదే విధంగా పార్టీ బలోపేతానికి చేయవలసినటువంటి మొత్తం కార్యచరణను ఈ రోజు చేసుకోవడం జరిగింది। రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇలాంటి సమావేశాల ద్వారా ఇంకా మున్ముందు కార్యకర్తలను సన్నద్ధం చేసుకుంటుందని తెలియజేస్తా ఉన్నాం। మరి ఈ రోజు యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం, భవ్య రామ మందిర నిర్మాణంలో ప్రతి వ్యక్తిని భాగస్వామ్యం చేసేయడానికి, ప్రతి వ్యక్తిని ఆ నిర్మాణంలో భాగస్వామ్యంగా చేసేయడానికి ప్రతి గడప గడప ఇంటి ఇంటికి పోయి వారి శక్తికి తోచినంత విధంగా అందరినీ భాగస్వాములను చేసి మరి ఇలా రామ మందిర నిర్మాణం కోసం మనం పాటు పడాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వీళ్ళందరినీ ఏకీకృతం చేయడం జరుగుతుంది। అదే రంగా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసం బూత్ స్థాయి నుండి శక్తి కేంద్రాల నుండి మండల, జిల్లా, రాష్ట్ర కార్యవర్గ విస్తరణ, దాంతోపాటు బలోపేతం, స్థానిక సంస్థల్లో ఉన్న సమస్యల పట్ల వేములవాడ పట్టణంలో చూసుకున్నట్టయితే వేములవాడ నియోజకవర్గంలో 10 నెలల నుండి కానరాని ఎమ్మెల్యే గారి కోసం మరి ఏం చేయాలి, పార్టీ బలోపేతం కోసం నేను తీసుకోవాల్సిన నిర్ణయాలు రేపు జరగబోయే ప్రతి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉండి విజయం సాధించడానికి కావాల్సిన కార్యక్రమాలను ఈరోజు ఇందులో చర్చించడం జరిగింది। దానికి గాను కార్యచరణ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందని చెప్పి తెలుసుకోవడం జరిగింది। ముందు ముందు చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఏ విధంగా దూసుకుపోతుంది, మరి జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలోనైనా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీకి ఇక్కడున్న సమస్యల పట్ల, పార్టీ బలోపేతం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు తీసుకుపోయి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష హోదాలో పోరాటం చేస్తుందని ఈరోజు తెలియజేస్తున్నారు।